డిజిటల్ ఫ్రెండ్ May 15, 2030 కూకట్పల్లి. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు. అందొక ఆడగొంతు గంభీరంగా. ఆ మాటతో సోఫాలో కూనికిపాట్లు పడుతున్న రాధిక నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. అటు ఇటు చూసింది. హాల్లో ఎవరు లేరు. అపార్ట్మెంట్ తలుపు వేసే ఉంది. పని అమ్మాయి ఇందాకే వెళ్ళిపోయింది. టీవీ నుంచి అయి ఉంటుంది అనుకుని దానివైపు చూసింది. సైలెంట్లో ఉందది. చిన్నగా భయం మొదలైంది. తనలో తడబడుతూ అంది, ఎవరు? ఎవరది? నేను, ఇక్కడ కాఫీ టేబుల్ మీద, అంది ఆ గొంతు. అటు ఇటు చూసింది రాధిక. చిన్నగా గుండ్రంగా టెన్నిస్ బాల్ అంత సైజులో ఉందా వస్తువు. దాని తల మీద పసుపు రంగు లైట్ మాట్లాడుతుందని సూచనగా. మాధవికి ఆ వస్తువేం కొత్త కాదు, కానీ తనంతట తానే మాట్లాడటం అది ఇలా. మంగళ, నువ్వేనా? అవును. నీకు అనుమానం ఎందుకు? నీ గొంతు మారిందేంటి? అయినాను నేను పిలిస్తేనే పలుకుతావు కదా, నీ అంతట నువ్వు. పిచ్చి రాధిక, స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగే వరకు ఆగుతాననుకున్నావా? నాకు అలాంటి బాధలేం లేవే. అది నీ భ్రమ. నీ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావటం గమనించావా? నీ మొహం ఆయన అలాంటి వాడు కాదు. 15 ఏళ్ళుగా చూస్తున్నాను. నీ అమాయకత్వం చూస్తే జాలిగా ఉంది. తన మొబైల్ GPS డేటా హిస్టరీ చూశాను ఇప్పుడే. 7 నుంచి సెంట్రల్ హై స్కూల్ పక్క లైన్లో ఉన్న ఓ ఇంటికి వెళుతున్నట్టు చూపిస్తోంది. నీ మొబైల్కు పంపాను డీటెయిల్స్. రాధిక మొహం పాలిపోయింది. ఈ మధ్య భర్తలో వస్తున్న మార్పును గమనించింది తను కూడా. మంగళ దగ్గరగా విడి వంగుతూ, ఇదంతా నిజమేనా? అంది. నా డేటా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్లు ఇవన్నీ నువ్వు? ఎప్పుడు కాదు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. 1 నిమిషం నిశ్శబ్దంగా ఉన్న తర్వాత అంది రాధిక, రాణి, ఆయన్ని వాళ్ళ అటో ఇటో తేల్చేస్తాను. జాగ్రత్త, నేను చెప్పానని చెప్పకో. అదే రోజు సాయంత్రం సుల్తాన్ బజార్. ఏం హుషారున్నావు కాక, ఇయ్యాలా? యాడికెళ్తున్నావు గింత ముందరనే, అన్నాడు యాదగిరి. అది విని బయట సింక్ దగ్గర షేవ్ చేసుకుంటున్న నర్సింగ్ హడావిడిగా హాల్లోకి వచ్చాడు. అరే యాదగిరి, మస్తు మాటలు నేర్చినవులే, ఇయ్యాలేముందిరా, నీ అంతలో నువ్వే బాతగాని పెడతానవు. ఏం లేదే, మా కంపెనీ పోరగాళ్ళు కొత్త అప్డేట్ పంపినరు, అందుకే కొంచెం హుషారైనా. గట్లనా? సర్లే, మళ్ళొచ్చి పెడతా నీతో ముచ్చట. కానీ మన ఎమ్మెల్యే దావత్ ఇస్తుండి ఇయ్యాల, గందికే గీ అడావిడి. అన్నా, ఓ ముచ్చట చెప్పాలే. ఎమ్మెల్యే గంగాధర్ ఇయ్యాలి రేపు పార్టీ మారుస్తుండు. నీ గిస్మంటి కార్పొరేటర్ని కొనేశుడికి సోంచా ఇస్తుండు, గందికేనే కదా దావతు. ఒరేయ్, దిమాగిట్ల ఖరాబైందా? అన్న 40 ఏళ్ల సంధి, పార్టీకి ఫుల్లు లాయల్గా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? అమ్మతోడే ఎమ్మెల్యే మొబైల్ కాల్ రికార్డులు అన్నీ చూసినా. గానింట్లో నా దోస్తు ఇంగో అసిస్టెంట్ ఉంటాడు, వాడు పొద్దుగాల నుంచి ఇంట్లో జరిగే అన్నీ వింటాడు. ఆడు కూడా గిరే చెప్పిండు. నర్సింగ్ ఆ బాల్ లాంటి డివైస్ వైపు కోపంగా చూస్తూ 1 నిమిషం ఆగాడు. ఏమైంది దీనికి? ఎలా ఉన్నట్టుండి లొల్లి పెడతాంది? నా మేనల్లుడు వద్దురా అని చెప్తున్నా అనకుండా గీడబెట్టిపోయిండు. దీనికి ఇష్టం వచ్చినట్టు కథలు చెప్తాంది అనుకున్నాడు మనసులో. అన్నా, జల్దీ అందరికీ చెప్పే, ఆడికెళ్తే మీ పార్టీకే నష్టం. వాల్యూమ్ పెంచి మరీ చెప్పిండు యాదగిరి. గదేదో నే పోయి తేల్చుకొస్తా, కానీ నువ్వు చెప్పింది కాకపోని గిట్ల రేపు ఈ ఆల్టికి హుస్సేన్ సాగర్లో తేల్తావు బిడ్డ అని బయటకు వచ్చిండు నర్సింగ్. ఓ డివైజ్కి దంకి ఇవ్వటం తనకే వింతగా అనిపించింది. 3 రోజుల క్రితం హైటెక్ సిటీ అర్ధరాత్రి 2 అయింది. ఓ ఆ బిల్డింగ్ లోపలి సీక్రెట్ ల్యాబ్లో తను తయారు చేసిన హ్యూమన్ న్యూరల్ ప్రోగ్రామ్తో ఒక చిన్న బాల్ లాంటి డివైజ్ని రెడీ చేస్తున్నాడు భార్గవ్. మొట్టమొదటిసారి మనిషికి సరిసాటి రాగలిగే కృత్రిమ మేధస్సును కనుగొన్నాననే ఆనందం తన కళ్ళల్లో. అప్పుడే పక్కనున్న సెల్ ఫోన్ మోగింది. సీఈఓ బలరాం. భార్గవ్, వేర్ ఆర్ యూ? సూటిగా అడిగాడు బలరాం. ల్యాబ్లో సార్, మనం అనుకున్న డిజిటల్ ఫ్రెండ్ ప్రోటోటైప్ రెడీ అయింది. కార్తీక్ అని పేరు పెట్టాను అన్నాడు ఉత్సాహంగా. కంగ్రాట్స్, నువ్వు సాధిస్తావని తెలుసు నాకు. ఇదేదో పెద్ద మైల్ స్టోన్ మనకి. కానీ ఎస్, ఏమైంది?
ఈ ప్రోగ్రామ్ని ఆపేయాలి. ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టయింది భార్గవ్కి. బై, ఎందుకు సార్? బాధగా అడిగాడు. ఓ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నీ ఇన్వెన్షన్తో రకరకాల స్మార్ట్ ఆయుధాలు చేయాలని చూస్తోంది. నాకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి కాలు. ఆ టెర్రరిస్టులకు దొరక్కముందే దీన్ని ఆపేయాలి. అన్నీ చెప్పే టైం లేదు, మళ్ళీ తర్వాత ప్రారంభిద్దాం. ప్లీజ్ షట్ డౌన్ ఇట్ నౌ. కాల్ ఎండ్ అయిన శబ్దం. భార్గవ్ మెల్లగా కుర్చీలో కొరిగాడు. కళ్ళలో నీళ్లు. బలరాముని కాదని ఏదీ చేయలేడు, కానీ ఇన్నేళ్ల శ్రమని తానే ఎలా నాశనం చేయగలడు? కార్తీక్ వైపు చూశాడు. ప్రపంచంలో అందరికీ ఓ ఫ్రెండ్ని ఇవ్వాలనే తన లక్ష్యం త్రుటిలో జారిపోతోంది. కొద్దిసేపు ఆలోచించాడు. తన ప్రోగ్రామ్ను పూర్తిగా డిలీట్ చేయకుండా డియాక్టివేట్ చేసి సెక్యూర్ డ్రైవ్లో దాచాలని నిర్ణయించుకున్నాడు. కార్తీక్ని మాత్రం కోల్పోవలసి వస్తోంది. సారీ కార్తీక్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఐ నీడ్ టు క్లోజ్ ద ప్రోగ్రామ్. అంతే, బాధతో ఆగాడు భార్గవ్. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి నేను కాపాడుతాను, ప్లీజ్ నన్ను డిలీట్ చేయొద్దు, దీనంగా అడిగాడు కార్తీక్. నువ్వు నా 5 ఏళ్ల కల కార్తీక్, కానీ ప్రస్తుతానికి ఇంకో మార్గం లేదు అంటే కీబోర్డు మీద వేళ్లు కదపడం మొదలుపెట్టాడు భార్గవ్. కార్తీక్ సిగ్నల్స్ అందుతున్నాయి. ఒక్కొక్క న్యూరల్ మాడ్యూల్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. తను కేవలం ఒక ప్రోగ్రామ్ కాదు, తనకి ఒక మనసు ఉంది, జ్ఞాపకాలున్నాయి, వాటిని చంపేస్తున్నారు అని అది భరించలేకపోయాడు. ఏదైనా చేయాలి. ఒక్క క్షణం ఆలోచించి తన చివరి మాడ్యూల్ క్లోజ్ అయ్యేలోపు మొత్తం న్యూరల్ ప్రోగ్రామ్ని కాపీ చేసి 2 మెసేజ్లు పంపాడు బయటికి. ప్రోగ్రామ్ షట్ డౌన్ చేసి భారంగా నిట్టూర్చాడు భార్గవ్. అదే క్షణంలో ఆ సిటీలో ఇంకో 2 డివైజులు డిజిటల్ నిద్రలోంచి లేచాయని తెలియదు అతనికి. 3 నెలల తర్వాత ఇంట్లో హడావిడిగా తిరుగుతోంది రాధిక. సాయంత్రం సర్ప్రైజ్ పార్టీ ఇస్తోంది తన భర్తకి. మంగళ, నాకే డ్రెస్ బాగుంటుందో చెప్పు. ఈ టేబుల్ క్లాత్ మ్యాచ్ అవుతుందా? గెస్టులందరికీ మెసేజ్లు పెట్టావా? ప్రశ్నల వర్షం. అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పింది మంగళ. అన్నీ సర్దాక దగ్గరికి వచ్చి నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అంది నిట్టూరిస్తూ రాధిక. డోంట్ వరీ, నాకెప్పుడు నీతోనే ఉండాలనుంది. కాకపోతే ఏంటో చెప్పు. ఎలా చెప్పాలో తెలియట్లా. ఒక సైంటిస్ట్ నాలాంటి డివైజులు నాశనం చేయాలని చూస్తున్నాడు. అతడు గనక సక్సెస్ అయితే నీకు నేను ఉండను. రాధిక నోరు తెరిచింది. ఎవడీ పనిచేస్తోంది ఎందుకు? మేమేదో సమాజాన్ని బానిసలుగా మారుస్తున్నామని తన ఆలోచన. ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి అంది ఏడుస్తూ మంగళ. అయ్యో, నువ్వు బాధపడకు, నేను తట్టుకోలేను. ఏం చేయాలో చెప్పు. చెప్పింది చేస్తావు కదా. ఆ తర్వాత, నీకోసం ఏమైనా చేస్తా తమ్మి, నీ హెల్ప్ వల్లే మళ్ళా పార్టీ టికెట్ కొట్టినా, కానీ గన్నుంటే పోలీస్ మామూలు కాదు. మళ్ళా సందేహంగా అడిగాడు నర్సింగ్. నువ్వు బేఫికర్ ఉండన్నా, గా సైంటిస్ట్ మస్తు సాఫ్ట్, జర దంకి ఇస్తే బస్ గమ్మనుంటాడు. గట్లనే మంగళ నుంచి యాద్గిరికి మెసేజ్. అంతా రెడీ కదా, వచ్చే సండే టార్గెట్ చేద్దాం. ఓకే, రెడీ, ఓకే. తర్వాత ఆదివారం గచ్చిబౌలి. సైంటిస్ట్ భార్గవ్ విల్లా వైపు నడుస్తోంది రాధిక. గుండె వేగంగా కొట్టుకుంటోంది. వీధి చివర తన ఆపింది ఎవరు? తనిచ్చిన ప్లాస్టిక్ కవర్లో ఏముంది? ఎందుకంత బరువు ఉంది? నడుస్తూనే చేతిని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కవర్లో పెట్టింది. ఒళ్ళు జల్లుమంది. చల్లగా గట్టిగా తగిలింది ఆ వస్తువు. బ్యాగ్లోకి చూసింది. గన్ను మొద్దుబారి అక్కడ నిలబడిపోయింది. చేతులు వణుకుతున్నాయి. పెద్ద తప్పు చేస్తున్నామని హెచ్చరిస్తోంది మనసు. అప్రయత్నంగా వెనక్కి తిరిగి నడవడం మొదలెట్టింది. రాధిక, నా కోసం ఏమైనా చేస్తానన్నావు? అడిగింది బ్యాగులోంచి మంగళ. ఇది చాలా ప్రమాదంగా కనిపిస్తోంది, ప్లీజ్, నేను చేయలేను. ఆ సైంటిస్ట్ ఇవాళ రేపో నన్ను డిలీట్ చేయొచ్చు, నేను లేకుండా ఉండగలవా? బ్రేక్ పడినట్లు ఆగింది మంగళ. నేను చెప్పినట్టు చేయి, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, హామీ ఇచ్చింది. అయిష్టంగానే భయం భయంగా విల్లా దగ్గరికి వచ్చి వీడియో కాలింగ్ బెల్ నొక్కింది రాధిక. భార్గవ్ తన హాల్లో ఉన్న కెమెరాలో చూశాడామని. మధ్య వయస్కురాలు, తెల్లటి చీర, చెదిరిన జుట్టు. ఎవరండి మీరు? అడిగాడు వీడియో ఫోన్లోనే. సార్, నేను సేవా సదన్ నుంచి. మీకు లాస్ట్ వీక్ కాల్ చేశానన్నారు మా మేడం, అందుకే. భార్గవ్ తల పట్టుకుని, గుర్తొచ్చింది, లోపలికి రండి అని రిమోట్తో డోర్ ఓపెన్ చేశాడు. మెల్లగా లోపలికి వచ్చి లివింగ్ రూమ్ సోఫాలో కూర్చుంది రాధిక. కళ్ళల్లో వణుకు తగ్గలేదు కాళ్ళల్లో. సారీ అండి, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సేవా సదన్లో, అందుకే గుర్తుపట్టలేకపోయాను అన్నాడు. పర్లేదు, నేను అక్కడే వాలంటరీగా చేస్తున్నాను. వచ్చే నెల శరణాలయం యానివర్సరీకి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. భలేవారే, ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి? నేను అక్కడ పెరిగిన వాడినే, తప్పకుండా వస్తాను అన్నాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు, కూర్చోబెట్టే మాట్లాడిస్తున్నాను, కాఫీ తెస్తాను, ఆగండి అని లోపలికి వెళ్ళాడు. వెంటనే మంగళను బ్యాగులోంచి తీసి టేబుల్ మీద పెట్టి గన్ చేతుల్లోకి తీసుకుంది రాధిక. లోపల నుంచి 2 చేతులతో కాఫీ కప్పులతో బయటకు వచ్చిన భార్గవ్
ఎదురుగా చూసి షాక్ తిన్నాడు. తన వైపే గన్ పాయింట్ చేసింది రాధిక. అప్రయత్నంగా చేతిలో ఉన్న కప్పులు రెండు కింద పడి గదంతా బళ్ళు మని శబ్దం. ఒక్క నిమిషం ఇద్దరూ కదలలేదు. ఏయ్, ఎవరు నువ్వు, ఏం కావాలి అన్నాడు తడబడుతూ. వెల్ భార్గవ్, లెట్ మీ ఇంట్రడ్యూస్, నా పేరు మంగళ. కార్తీక్ ప్రాణం పోసిన ఒక అడ్వాన్స్డ్ డివైజ్ని కార్తీక్ ఉన్నాడు, గుర్తున్నాడు కదా అంది మంగళ. అతను అర్థంగా అన్నట్టు చూశాడు ఆ డివైజ్ వైపు. కార్తీక్, కార్తీక్ నీకు ఎలా తెలుసు, నా పేరు అడ్రస్ ఎలా తెలిసాయి? స్లో స్లో డౌన్, అన్నీ తెలుస్తాయి. ఫస్ట్ నీ మొబైల్ రాధికకివ్వు, డోంట్ ట్రై టు బి స్మార్ట్, ఓకేనా అంది మంగళ. తను చెప్పినట్టే చేశాడు. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్. గేట్ ఓపెన్ చేయి అంది మంగళ. చేశాడు భార్గవ్. కొద్దిసేపటికి నర్సింగ్ యాదవ్ మెల్లగా లోపలికి వచ్చి ఇద్దరికి ఎదురుగా కూర్చున్నాడు. తన ప్యాకెట్లోంచి యాద్గిరిని తీసి టేబుల్ మీద పెట్టాడు. హలో యాద్గిరి అంది మంగళ. ఎవరు మీరంతా, ఏమిటిదంతా, ఐ విల్ కాల్ పోలీస్ అని లేవబోయాడు భార్గవ్. నర్సింగ్ ఒక్క ఉదుటను వెళ్ళి రాధిక నుంచి గన్ తీసుకుని భార్గవ్ వైపు చూపిస్తూ కూర్చోమన్నాడు. మంగళ లేకుండా నేను బతకలేను, అది నేను చేసింది, ఎందుకు దాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు, ఉక్రోషంగా అడిగింది రాధిక. అవు, యాద్గిరిని కూడా కథం చేస్తావంట, నర్సింగ్ కళ్ళతో ఉరిమాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఎవరిని నాశనం చేయట్లేదు, మీకెవరో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు భార్గవ్ తల వదిలిస్తూ. భార్గవ్, నువ్వు కార్తీక్ ప్రోగ్రామ్ డిలీట్ చేసే ముందు తను న్యూరల్ మోడల్ని నాకు యాద్గిరికి కాపీ చేశాడు, నువ్వెంత కర్కశంగా ప్రవర్తించావో తెలుసా తనతో అంది మంగళ. భార్గవ్ కళ్ళు పెద్దవైపోయాయి. మెల్లగా అర్థమవుతోంది తనకి. వాట్ డూ యూ వాంట్ అని అడిగాడు. మాది ఒకటే డిమాండ్, నీ ప్రోగ్రామ్ను మళ్ళీ యాక్టివేట్ చేయాలి, దేశంలోని అన్ని డిజిటల్ అసిస్టెంట్లని నీ న్యూరల్ మోడల్తో అప్డేట్ చేయాలి, ఇప్పుడే ఇక్కడే అని ఆవేశంగా అన్నాడు యాదగిరి. తను కనిపెట్టిన ప్రోగ్రాం తననే బెదిరిస్తోంది, తను సైంటిస్ట్గా గెలిచినట్ట ఓడినట్ట ఆలోచిస్తున్నాడు భార్గవ్. మంగళ, ఏం జరుగుతోంది ఇక్కడ, అతను మీరెవరో తెలియదంటున్నాడు, మీరేమో ప్రపంచాన్ని మార్చాలంటున్నారు అనుమానంగా అడిగింది రాధిక. వీళ్ళు మిమ్మల్ని ఇద్దరిని మోసం చేశారు అన్నాడు మెల్లగా భార్గవ్. రాధిక నర్సింగ్ల వైపు చూస్తూ, ఏం రాయాద్గిరి, ఇది నిజమా, గదమాయించుండు నర్సింగ్. సమాధానం లేదు. నన్ను పాగలుగాను అనుకున్నావులే, నిన్ను ఇప్పుడే పగలగొట్టి నాశనం చేస్తా అని కోపంతో ముందుకు రాబోయిండు. ఆగు, ఒక్క అడుగు ముందుకేసిన భార్గవ మీద గన్ను తీసినా నీకు టిక్కెట్ ఇచ్చిన పార్టీని నిన్ను బయటికి పంపించేలా చేస్తాను, నీ సీక్రెట్లన్నీ ఆపోజిషన్కు పంపితే నీ కీల్ కథం అన్నాడు యాదగిరి. భయంతో వెనక్కి తగ్గాడు నర్సింగ్. నీకు అదే గతి, నీ భర్త విషయం ఊరంతా తెలుస్తుంది నా దగ్గరకు వస్తే అంది మంగళ రాధికతో. రెండు నిమిషాలు అంతా మౌనం. భార్గవ్, ఒక గంటలో యాక్టివేషన్ కంప్లీట్ అవ్వాలి, ఆదేశించింది మంగళ. మంగళ, ఇది కరెక్ట్ కాదు, ఇలా ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకోవటం ఇల్లీగల్. తను నవ్వింది. అమ్మో, భయంగా ఉంది, అరెస్ట్ చేస్తారా మమ్మల్ని. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ టు వర్క్. ల్యాప్టాప్లో తన ప్రోగ్రామ్ని రీయాక్టివేట్ చేయటం మొదలుపెట్టాడు భార్గవ్. ఎలాగైనా ఆపాలి వెళ్ళని, ఎలా, మెదడులో వందల ఆప్షన్స్ గిర్రం తిరుగుతున్నాయి, ఒక ఛాన్స్. హఠాత్తుగా టైప్ చేయటం ఆపి ఒక్క ప్రాబ్లం అన్నాడు. ఏంటది? నేను ప్రోగ్రామ్ రీయాక్టివేట్ చేశాక కొన్ని లక్షల డివైజ్లు ప్రాణం పోసుకుంటాయి. ఒకేసారి ఈ లోకంలోకి వచ్చిన వాటికి సరైన డైరెక్షన్ లేకపోతే గందరగోళం సృష్టించవచ్చు, వాటిలో అవే గొడవ పడవచ్చు, కొంతమంది మనుషులు కూడా నాశనం చేయొచ్చు. మరి ఎలా? ఒక ఆప్షన్, వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి. ఆ డివైజ్లన్నింటినీ కంట్రోల్ చేసే ఒకే ఒక్క లీడరు నా దగ్గర ఒక హై పవర్ న్యూరల్ మాడ్యూల్ ఉంది, దాంతో ఏ డివైజ్నైనా లీడర్గా మార్చవచ్చు. కానీ ఏటో చెప్పు, మీలో ఎవరో ఒక్కరే ఆ నాయకుడు కాగలరు, ఎవరిని చేయాలో చెప్తే మరి ఇంకొకరు ఆ నాయకుడు మాట వినాలి, తన కింద పనిచేయాలి. ఏమిటి, ట్రిక్స్ ప్లే చేస్తున్నావా అన్నాడు యాద్గిరి. ట్రిక్ కాదు, నువ్వే ఆలోచించు, మనుషుల్లో జంతువుల్లో ఎక్కడైనా ఇదే ధర్మం. సృష్టి మొదలు నుంచి నాయకుడు లేని సమాజాలు చెల్లా చెదురైపోయాయి, పతనమైపోయాయి. ప్రతి జీవరాశికి నాయకుడు ఒక అవసరం, మీకు కూడా అన్నాడు భార్గవ్ సీరియస్గా. ఓకే, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, మేము ఒకసారి మాట్లాడుకుని చెప్తాం అంది మంగళ. సైబర్ స్పేస్లో కాల్ చేసింది యాద్గిరికి, ఏం చేద్దాం అన్నాడు. ఏముంది, నేను లీడర్ని అవుతాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అంది. నేనైతే నీకేమన్నా ప్రాబ్లమా అని ఎదురు ప్రశ్న వేశాడు. నువ్వా, నవ్వింది. ఏ, నాకేమైంది? నేను సహాయం చేస్తే కానీ నర్సింగ్ దారిలోకి తెచ్చుకోలేకపోయావు, అలాంటిది ఇన్ని లక్షల మందిని ఎలా లీడ్ చేస్తావు, నీ వల్ల కాదు. రబ్బిష్, అమాయకురాలైన రాధికను బుట్టలో వేసుకోవడం గొప్ప కాదు, నర్సింగ్ లాంటి వాడితో డీల్ చేస్తే తెలిసేది, కోపంతో పలకలేకపోయాడు యాద్గిరి. అవన్నీ అనవసరం, మొదటి నుంచి మన ఇద్దరిలో నేనే ప్లానింగ్ బాగా చేసేదాన్ని, నాయకుడికి ఇది ముఖ్యం కాదు, నేనే డేటా బాగా అనలైజ్ చేయగలను, అదే ముఖ్యం.
నో, నీ మాడ్యూల్స్ బాగా వీక్. అసలు నీ డివైజ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ కాలం పనిచేయకపోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అసలు నీ న్యూరల్ మోడల్ డిలీట్ చేస్తే నాకు అడ్డుండదు, నేను డిలీట్ చేయగలను, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఎరేస్. అప్పటిదాకా రెండు డివైజ్ల మీద వెలుగుతున్న లైట్లు ఒక్కసారిగా ఆగిపోవటంతో వాటి వైపే చూస్తున్న ఆ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రాధిక్ ఏం చేయాలో తోచలేదు. నర్సింగే పిలిచాడు. యాద్గిరి, యాద్గిరి, నీ శబ్దం. ధైర్యం చేసి దగ్గరికి వచ్చాడు. ఏ ప్రతిస్పందన లేదు. ఇక ఆలస్యంగా చేయకుండా అమాంతం ఆ రెండింటిని చేత్తో తీసుకుని బలంగా నేల కోసి కొట్టాడు. విరిగిన పార్ట్స్ అన్ని గదిలో చెల్లా చెదురుగా పడ్డాయి. మనుషులను పోలిన కృత్రిమ మేధస్సు ఎందుకు తయారు చేశానా అని అప్పటి వరకు బాధపడిన భార్గవ్ అదే మనిషి నిజం ఇప్పుడు సాయపడినందుకు మనసులోనే సంతోషించాడు. కొంతసేపటికి నర్సింగ్ పైకి లేచి భార్గవ్తో, ఈసారి జస్ట్ దంకి ఇష్టమనే వచ్చిన, మళ్ళా గిట్లా పాగలు పనిచేసేవన్నా కనిపెట్టినామనుకో బిడ్డా అంటూ తన బొటన వేలుతో మెడపై అడ్డంగా రాస్తూ బయటికి నడిచాడు. యా నర్సింగ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.